చేయి మాత్రమే ఇచ్చిన పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలను మర్చిపోదాం, మర్చిపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోదాం. కొన్ని మీరు దయచేసి ఆలోచించాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. నేను ఇక్కడ చల్లకొచ్చి ముంతదాసం నాతో కాదు, నేను వచ్చింది ఓట్ల కోసం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఎన్నికల్లో జరుగుతున్న విచిత్రాలు కూడా మీరు గమనించండి, మాకు పోటీగా ఉన్న ప్రత్యర్థులను కూడా మీరు గమనించండి. మీరు 50 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇచ్చినారు కాంగ్రెస్కు, 17 ఏళ్ళు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినారు తెలుగుదేశానికి. మరి వాళ్ళున్నప్పుడు సిరిసిల్ల పట్టణం ఎట్లా ఉన్నది, ఈ 4 ఏళ్లలో సిరిసిల్ల పట్టణం ఎట్లా మారిందో అదొక్కటి చాలు మీకు. ఏ రకమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఏ రకమైన వ్యవహారం నడుస్తూ ఉంది అని చెప్పడానికి 67 ఏళ్ల వాళ్ళ పాలన మీ కళ్ళ ముంగట్నే ఉన్నది, 4 ఏళ్ల మా పాలన మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు మార్పులు కనబడుతూ ఉన్నాయి. సాగునీటి రంగంలో కావచ్చు, తాగునీటి విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, మిషన్ కాకతీయతో మన చెరువులు కాపాడుకునే విషయమే కావచ్చు, లేదా సంక్షేమ రంగంలోనే కావచ్చు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు. ఇప్పటిదాకా నేను డాక్టర్ మిత్రులను కలిసి వస్తూ ఉన్నాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు వాళ్ళందరినీ కూడా కలిసి వస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు సిరిసిల్లలో ఒకప్పుడు వైద్య పరిస్థితి ఎట్లా ఉండేది, వైద్యం విషయంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లయిందో కూడా మీకు తెలుసు. ఇలా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్కు ఇప్పుడే చిక్కాల రామారావు గారి గురించి అక్కడ మీటింగ్లో చెప్పిన, మొన్న చిక్కాల రామన్నకు డెంగ్యూ జ్వరం వచ్చింది, వస్తే నేను ఫోన్ చేసిన, నాకు మెల్లగా తెలిసింది 3-4 రోజులకు. ఎక్కడున్నవే అంటే హైదరాబాద్కి వచ్చినావా, ఎక్కడున్నావు అంటే హైదరాబాద్లో లేరు ఇంట్లో, సిరిసిల్లలోనే ఉన్నాను. మరి ఎక్కడ చూపెట్టుకున్నావు అన్న, ఎక్కడైంది, మన గవర్నమెంట్ హాస్పిటల్కే పోయినా బ్రహ్మాండంగా చూసుకున్నారు, బ్రహ్మాండమైన వైద్యం ఇచ్చిందని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. ఆయనకు అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఏం లేదు, ప్రైవేట్ వైద్యం కూడా ఆయన చేయించుకోగలడు. కానీ ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద పెరిగిన ఒక నమ్మకానికి, పెరిగిన ఒక విశ్వాసానికి అది సంకేతం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒకప్పుడు ఇక్కడ మా అక్క చెల్లెలు కూడా ఉన్నారు, ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు రాసింది, అట్లాంటిది ఈరోజు నేను ప్రసూతికి సర్కార్ దవాఖానకు మాత్రమే పోతా అనే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం యొక్క గొప్పతనమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా మార్పులు. ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కులమేదైనా అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా అది వర్తిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు దొరుకుతూ ఉన్నాయి. పేదరికానికి కులం ఉండదు కాబట్టి అగ్రకులాల్లో ఉండే పేదలకు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రస్తుతం ప్రభుత్వం చెందుతూ ఉన్నాయి. కానీ మరింత ఫోకస్డ్గా ఈ కార్యక్రమాలు జరగాలంటే కొన్ని కార్పొరేషన్లు అవసరమనే మీ మనో కోరిక ఏదైతే ఉందో, మనో వాంఛ ఏదైతే ఉందో దాన్ని తీర్చేదానికే ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రత్యర్థులు ఈరోజు 67 ఏళ్ల పాటు పరిపాలించిన వాళ్ళు, వాళ్ళిద్దరు ఒకటైనారు. ఒక ముసలినక్క కాంగ్రెసు, గుంటనక్క చంద్రబాబు, ఇద్దరు ఒకటై ఇలా ముంగటికి వస్తున్నారు. వచ్చి మమ్మల్ని టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు, రోజు మీరు చూస్తున్నారు పేపర్లు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎందుకు కలిసినారు అంటే చెప్పరాదు. అరే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపుతాను కదా, మరి గా పార్టీతో ఎట్లా పెట్టుకుంటావా పొత్తు చంద్రబాబు నాయుడు అంటే అది చెప్పడు. కేసీఆర్ను దించాలి. ఎందుకు దించాలి కేసీఆర్ను? 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు దించానా? శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేస్తున్నందుకు దించానా? రైతు బంధు లాంటి మంచి కార్యక్రమం తెచ్చి రైతులకు అండగా నిలబడ్డందుకు దించాలనా? ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు టైంకి ఇస్తున్నందుకు దించానా? కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి మంచి కార్యక్రమాలు తెచ్చినందుకు దించానా? సన్న బియ్యం పెడుతున్నందుకు పిల్లలకు దించానా? 700 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినందుకు దించానా? లేదా ఆర్యవైశ్యులకు, రెడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నా అన్నందుకు దించానా? దేనికి దించాలి కేసీఆర్ని? ఏ వర్గానికి అన్యాయం చేసిండు కేసీఆర్ గారు? చెప్పుకుంటూ పోతే 400 పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, 450 పైన ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మీ టైం సరిపోదు, నా టైం సరిపోదు. నేను మీతో చేసే విజ్ఞప్తి ఒకటే, తోడు దొంగలు ఒకటైనారు, 67 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇద్దరు ఒకటై మా ముందుకు వస్తున్నారు. మీరు ఆ మధ్యన చూసింది. ఒకరోజు నేను ఇట్లే ఏదో సమావేశంలో మాట్లాడుతూ ఆవేశంగా మాట్లాడుతూ చెప్పిన, నేను తెలంగాణ మర్యాదకు కాంగ్రెస్ ఇయ్యలేదు, ఇయ్యాక తప్పని పరిస్థితి వస్తే ఏ అమ్మదయ బొమ్మదయ లేదిలా నేను తెలంగాణ ప్రజలు మనందరం కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన. చెప్తే ఇక తెల్లారి నా మీదకి ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 5 ఫీట్లున్నోడు కూడా 6-6 ఫీట్లు ఎగిరిండి నా మీదకి. ఇక ఎగురుడు అంటే మామూలు ఎగురుడు కాదు, ఓయిగ అసలు ఇంత మాట అంటావా, అంత మాట అంటావా, నేను గదంటేనే మీరు ఎగిరిను. మరి నేను అడుగుతున్నా అయ్యా, మరి ఇలా చంద్రబాబు నాయుడు ఏమేమన్నాడు సోనియా గాంధీని? సోనియా గాంధీ కాదు, గాడ్సే అన్నాడు. సోనియా ఈ దేశ